అదాని వ్యవహారంపై నిలదీసినందుకే రాహుల్ గాంధీపై మోడీ సర్కార్ కక్షగట్టిందని ఫైర్ అయ్యారు హస్తం నేతలు. బీజేపీ వికృత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ సర్కార్ కేవలం కార్పొరేట్ వర్గాలకే కొమ్ము కాస్తోందని ఫైర్ అయ్యారు ఏఐసీసీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్. రాహుల్ పై అనర్హత వేటును నిరసిస్తూ గాంధీ భవన్ లో పీసీసీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎండగడతామన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశ సంపదను అదానికి కట్టబెడుతున్న కేంద్రం తీరును చట్టసభలో నిలదీసినందుకే రాహుల్ను బీజేపీ టార్గెట్ చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. అటు మోడీ ప్రభుత్వం సూటుబూటు సర్కారు అన్న మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ కేవలం కార్పొరేట్ వర్గాలకే బీజేపీ కొమ్ము కాస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే బీజేపీ నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని దోచి గౌతమ్ అదానికి కట్టబెడుతున్నారో పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడారు. బీజేపీ తప్పుగా వక్రీకరించి ఒక వికృతమైన రాజకీయం చేస్తున్న విషయం కూడా మన అందరం కూడా ప్రజలకు తీసుకుపోవాలి. రాహుల్ గాంధీ గారు జరిగిన సంఘటన మనం ముక్త ఖండంతో ఈ సమాజం మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చెప్తున్నాం. అడానీ కా జో ఉస్కి నెట్ క్యాపిటల్ హై యానీ కి కుల్ పూంజీ కుల్ జమా పూంజీ వో 2300% बढ़ी और वो कैसे बढ़ी? वो मोदी जी की दोस्ती के कारण बढ़ी. उसको हम मोदी दोस्ती कहें, हमारे साथी हैं प्रवीण चक्रवर्ती जी, वो उसको मोदी दोस्ती कहते हैं, गलत नहीं कहते. తెలంగాణ విద్యార్థుల పైన బాధ్యత ఎక్కువంది. మన నాయకునికి ఎవరైతే మన కోసం మన సమస్యల పైన పోరాడుతున్న మన నాయకుని పట్ల బీజేపీ పార్టీ నాయకులు ఈ రకంగా వ్యవహరించే దానిపైన మనం అందరం మన యొక్క గళాన్ని వినిపించాలి. రైతుల ప్రయోజనాలపై కేసీఆర్ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే తెరవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సరైన కొనుగోలు లేక చెరుకు పంటలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా పాసిగామలో ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. స్థానికులకు సంఘీభావం తెలపాలనుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కదలకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రామస్తులకు మద్దతుగా నిలిస్తే తప్పింటని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. మీ ప్రభుత్వ హైవేలో లో మూసివేయబడ్డ చక్ర కర్మాగారాన్ని పునః ప్రారంభింప చేయండి. ఇథనాల్ ప్రాజెక్టు నిలువరింప చేయడానికి దాని ఆవశ్యకత తెలియజెప్పే విధంగా అందులో పాల్గొనాలని చెప్పి భావిస్తే మరి పోలీసు నిర్బంధం ఏంటో మాకు తెలుసుకోవటం లేదే. టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంపై కేసీఆర్ సర్కారు తీరును నిరసిస్తూ రేపు నల్గొండ కాంగ్రెస్ చేపట్టనున్న నిరుద్యోగ నిరసన సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చౌటుపల్లు నిర్వహించే ర్యాలీలో రేవంత్ పాల్గొంటారు. చిట్యాల నార్కెట్పల్లి మీదుగా నల్గొండ వెళ్లనున్నారు రేవంత్. అటు ఎంజీవర్సిటీలో విద్యార్థులను కలవనున్నారు. తర్వాత క్లాక్టోవర్ దగ్గర నిర్వహించే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు రేవంత్. హైదరాబాద్ లో హాస్య జోడయాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు రామంతపురం నుంచి కాచిగూడ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి ప్రజా వ్యతిరేకంగా నిర్ణయాలున్నాయన్న నేతలు రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారేనని అన్నారు.